నరేంద్రుడి రికార్డును భూపేంద్రుడు అంటే భూపేంద్ర పటేల్ బద్దలు కొడతాడు అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. ప్రస్తుతం అదే ట్రెండ్ మనకి స్పష్టంగా కనిపిస్తోంది. అబ్దుల్ గారు, ఆప్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి మనం మాట్లాడుకున్నాం, ఇందాటి వరకు మీరు కూడా ఉన్నారు కాబట్టి మీకు తెలుసు, కానీ ఆప్కి అంత పదేళ్ళు ప్రస్థానం, మ్యాక్సిమం మనం మాట్లాడుకుంటే పదేళ్ల క్రితమే ఆప్ వచ్చింది బయటికి. సో పార్టీ ఏర్పడిన తర్వాత ఢిల్లీలో ఫస్ట్ టైం ఎన్నికల్లో గెలిచింది. సో ఆ తర్వాత మొన్న ఈ మధ్యన పంజాబ్లో అధికారాన్ని కైవసం చేసుకుంది. సో ఇప్పుడు ఒక రెండు జాతీయ పార్టీలను ఎదుర్కొంటోంది ఆప్ అనేది. సో మేము నెక్స్ట్ మేమే ప్రత్యామ్నాయం కాబోతున్నామని చెప్పి, ఒక నేషనల్ పార్టీని అవబోతున్నామని చెప్పి ఎందుకు ఆప్ అంత విశ్వాసంతో నడిచింది ముందుకి ఇక్కడికి? ఇక్కడ అంటే ఇప్పుడు మీరు హిస్టరీ చూసుకుంటే, అంటే మీరు వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఎనీ పొలిటికల్ పార్టీ ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత ఫాస్ట్గా మూవ్ అయిన పార్టీ ఇది ఒకటే. ఇప్పుడు పంజాబ్లో ఎవరు అనుకోలేదు, ఢిల్లీ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఢిల్లీ కూడా ఎవరు అసలు ఊహించలే, ఢిల్లీలో కూడా వీళ్ళు ఇంత మ్యాక్సిమం మెజారిటీ తీసుకురాగలుగుతారా అని చెప్పేసి ఎవరు ఊహించలేదు. ఢిల్లీ ముఖ్యం వచ్చేసింది, దాని తర్వాత పంజాబ్ కూడా ఎవరు ఊహించలే, పంజాబ్ వచ్చేసింది. అండ్ దిస్ ఇస్ ద థర్డ్ అటెంప్ట్ వీ హ్యావ్ డన్ ఇట్, గుజరాత్కి అటెంప్ట్ చేసినాం మేము. ఇప్పుడు గుజరాత్లో కూడా మాకు అంటే మేము ఇక్కడ ఒక అరౌండ్ 50 లాక్ గ్యారంటీ కార్డ్స్ అనేది మేము ఇక్కడ ఇచ్చామండి, ఓటర్స్కి ఇచ్చాము, వాళ్ళు మ్యాపింగ్ అని చేయడం అనేది జరిగింది. సో మనకి ఏంటంటే అక్కడ ప్రజలకి అక్కడ మేము చేసిన ర్యాలీస్కి కానీ అక్కడ పబ్లిక్ మీటింగ్స్కి కానీ వాళ్ళు సొంతంగా వాళ్ళు వచ్చారు. నార్మల్గా పొలిటికల్ పార్టీ పంజాబ్ ముఖ్యమంత్రి గుజరాత్ రోడ్లలో వెళ్తుంటే ఆయన కాన్వాయ్ తప్పించి ఇంకెవరు కనపడలేదు అక్కడ. అంటే బయటకు వచ్చినాయి, మీకు కూడా తెలుసు. సో అటువంటి వీడియోలు ఇప్పుడు అంటే మేం వాస్తవంగా చూసుకున్న దాంట్లో ఎవరు కనిపించలేదు ఆ రోజు, అవునా కదా? లేదు, ఉన్నారు. అంటే మేబీ దట్ ఈస్ మేబీ ఎడిటెడ్ అవర్ కావచ్చు, అది ఎడిటెడ్ కావచ్చు. లేదు, ఎందుకంటే మెయిన్ చూసుకున్న ర్యాలీస్కి అంటే మా దగ్గర ఎట్లా అంటే నార్మల్గా వాలంటీర్స్ ఉన్నారు. అంటే మా దగ్గర ఏంటంటే సెల్ఫ్లెస్ వాలంటీర్స్ చాలా మంది ఉన్నారు. సో ప్రతి ఒక్క ర్యాలీకి ఆ వాలంటీర్స్ వాళ్ళు వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. సో మేము వాలంటీర్స్ చేయడంలో కానీ మనకు అబద్ధం చెప్పినట్టుగా చెప్పడం చూడండి. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే వాస్తవంగా చెప్పుకోవాలంటే మళ్ళీ నేను అడిగేది ఏంటంటే నేషనల్ పార్టీ కాబోతుంది, మేము నేషనల్ పార్టీని ఢీకొంటున్నాం, మేము కాబోతున్నాం రాబోయే రోజుల్లో అని చెప్పి చెప్తారు. ఇప్పుడు వస్తుంది, చూపిస్తుంది కదా. ఇప్పుడు మన సింగిల్ ఫిగర్ లోనే ఉన్నారు, ఇప్పుడు ఇంకా సింగిల్ ఫిగర్ లో ఉన్నారు, బట్ ఓట్ షేర్ ఇస్ క్రాసింగ్ 12% ఓట్ షేర్ కదా. అపార్ట్ ఫ్రమ్ ది సీట్స్ వి హావ్ ఎ ఓట్ షేర్ ఆల్సో, ఓట్ షేర్ తోను కూడా వీఆర్ గోయింగ్ టు గెట్ దట్ రైట్, వీఆర్ నియర్ టు దాట్. సో మనకి అది కావచ్చు. ఇంకోటి ఏంటంటే మాకు ఒక 10 ఇయర్స్ లోనే మేము ఈ రేంజ్కి వెళ్తున్నాం. ఇప్పుడు మీరు కాంగ్రెస్ చూసుకోండి, 75 ఇయర్స్ నుంచి పరిపాలన చేసుకుంటూనే వస్తున్నారు. తర్వాత బీజేపీ వచ్చింది, బీజేపీ దే హ్యావ్ డన్ లాడ్ ఆఫ్ ఫైట్ చేసుకున్నారు. ఈరోజు కూడా మన గుజరాత్లో బీజేపీ గెలుస్తుంది అంటున్నారు మనం, కానీ కాంగ్రెస్ ఎటువంటి ప్రయత్నం వాళ్ళు ప్రయత్నం ఏం చేశారు? దే హావ్ నాట్ డన్ ఏ ప్రాపర్ క్యాంపెయినింగ్ ఆల్సో. అసలు బై డిఫాల్ట్గా మనం చూసుకుంటే చెప్పవచ్చు మనం, అంటే కాంగ్రెస్ కావాలని చెప్పేసి అక్కడ బీజేపీకి సపోర్ట్ చేయడానికి చేసిందా, లేకపోతే మళ్ళీ హిమాచల్ వీళ్ళు ఇద్దరు కలిసి పంచుకున్నారా? మీరు హిమాచల్ చూసుకోండి, బీజేపీనే మాకు ప్రథమ టార్గెట్ అని చెప్పి ఆప్ నేతలు ప్రధానంగా కేజ్రీవాల్ గారు కూడా చాలాసార్లు మాట్లాడారు. చూడండి, టార్గెట్ ఇప్పుడు యాజ్ ఎ పొలిటికల్ పార్టీ మేము ఎక్కడ మాకు సపోర్ట్ దొరుకుతుంది, గ్రౌండ్లో మనకు రిపోర్ట్ దొరుకుతుంది, మనకు డెఫినెట్లీ పుట్టి టార్గెట్ కదా. ఓకే, ఇప్పుడు గుజరాత్లో మాకు సపోర్ట్ దొరికింది, అక్కడ లోకల్ పబ్లిక్ ప్రజలకు వెళ్ళి సపోర్ట్ వచ్చింది, దొరికింది. మీకు మీకు వచ్చిన ఓట్ షేరింగ్ 12% అంటున్నారు, మీరు మీరు కంటెస్ట్ చేసిన సీట్లు చాలా తక్కువ. అట్లా ఎస్టిమేట్ చేసుకునే దానికి మనకు ఛాన్స్ ఉండదు. మనకి ఎట్లా అంటే ఒక పొలిటికల్ పార్టీ యాజ్ అ పొలిటికల్ పార్టీ వాళ్ళు చేసే ప్రయత్నాలు అన్నీ చేస్తారు. ఓకే, దేర్ మైట్ బి సమ్ టెక్నికల్ మిస్టేక్స్ కావచ్చు, అండ్ వేర్ వీ హ్యావ్ టు లర్న్. మన ఆమ్ ఆద్మీ పార్టీ ఈజ్ ఆల్వేస్ రెడీ ఫర్ లర్నింగ్. మనం చేసిన ప్రయత్నం అక్కడ మనం ఎఫర్ట్ అనేది పెట్టినాం. ఇంకోటి ఏంటంటే వీ క్యాన్ అక్కడ ఉన్న మన పబ్లిక్ మీటింగ్స్ కానీ ర్యాలీస్ కానీ దే ఆర్ క్లియర్లీ షోస్ దట్ పీపుల్ ఆఫ్ గుజరాత్ వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీలో. అది ఇంట్రెస్ట్ లేకుంటే వాళ్ళు ర్యాలీస్ స్వయంగా వచ్చేటోళ్ళు కారు. ఇప్పుడు మీరు చెప్పొచ్చు హనుమాన్ రాలేదని చెప్పేసి, దట్ ఈస్ అ డిఫరెంట్ రియాలిటీ. కానీ వాస్తవంగా మీరు మ్యాక్సిమం మీరు ర్యాలీస్ కానీ అక్కడ పబ్లిక్ మీటింగ్ చూసుకుంటే అక్కడ ఆ ప్రజలు ఇంకెందుకు మనకు ఇసుతాన్ గద్వి గారు మనకు ఇప్పుడు మన గోపాల్ ఇటాలియా గారు నామినేషన్ ఫైల్ చేశారని పోయారు, కంప్లీట్ స్ట్రీట్సే జామ్ అయిపోయింది, అంతమంది జనాలు వచ్చారు. సో ప్రజలకు అక్కడ ఇష్టం ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీ ఇష్టం ఉంది కాబట్టి వాళ్ళు వచ్చారు. ఎవరికైతే మనం రూపాయి తెప్పించింది లేదు ఇప్పటివరకు మన ఇండియాలో ఏంటంటే మనం లెట్ అస్ స్పీక్ అబౌట్ తెలంగాణ. రీసెంట్గా ముంగోడు ఎలక్షన్ చూసుకున్నాం, దాంట్లో క్లియర్గా ఏమొచ్చింది, ఆ ఎలక్షన్ కంప్లీట్గా డబ్బు మీద నడిచింది, జనాలు మాకు డబ్బు దొరకలేదని చెప్పేసి కూడా ధర్నాలు చేశారు.
సో ఆమ్ ఆద్మీ పార్టీ ఓకే ఓకే మీరు అంతదాకా మాట్లాడలేదు చెప్తా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రధానంగా ఉన్నది ఆపర్చునిటీ చాలా వచ్చింది అక్కడ మీరు సత్యేంద్ర జైన్ ఇప్పుడు జైల్లో ఈ రోజు వరకు రాస మర్యాదలు తెలుస్తున్నాయి మీరేం ప్రత్యేకంగా డిఫరెంట్ గా ఏం కాదు మీరు ఇప్పుడు ఈ ఢిల్లీ స్కామ్ ఇప్పుడు అంటే ఈ రోజు వరకు కూడా ఈ రోజు వరకు కూడా ఈ రోజు వరకు కూడా మేము స్కామ్ ఏంటి వాట్ ఇస్ ది స్కామ్ మరి ఏ స్కామ్ లేకపోతే జైల్లో ఉన్నారు కదా ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఉంటున్నా సార్ స్కామ్స్ ఏమైంది స్కామ్ ఏమైంది మనకి అది इनफॉर्मेशन सेंट्रल गवर्नमेंट అసలు స్కామ్ అనేది లేదు ఇక్కడ రైట్ రాకా గారు పట్టుకుంటున్నారు రాకా గారు మీరు ఇందాక మాట్లాడుతూ రాకా గారు ఆ చెప్పండి ప్రధానంగా మీరు ఇందాక చెప్తూ ఆప్ అనేది ప్రత్యామ్నాయం కాదని అన్నారు ఇప్పుడు అబ్దుల్ గారు మాట్లాడుతున్న దాని బట్టి చూస్తే మేము ప్రత్యామ్నాయం అవుతున్నాం మేము 10 ఏళ్ళలే మా ప్రస్థానం మొదలైంది కాబట్టి గ్యారెంటీగా మేము కాబోతున్నాం అని చెప్పని అంటున్నారు ఇక్కడ ఏంటంటారు డిఫరెంట్ వెరైటీ ఆఫ్ వాయిసెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఏం చెప్తారు ఈ విషయం మీద అంటే వాస్తవానికి ఆమ్ ఆద్మీ పార్టీ చాలా వేగంగా పెరుగుతోంది అందులో సందేహం లేదు పది సంవత్సరాలలో నాలుగు రాష్ట్రాల్లో గణనీయమైనటువంటి ఓట్లు సాధించుకుని జాతీయ పార్టీ హోదా అంటే నాలుగు రాష్ట్రాల్లో కనీసం 6% ఓట్లు రావడము తర్వాత ఓవరాల్ గా 6% ఓట్స్ తర్వాత ఏదో నాలుగు రాష్ట్రాల్లో రెండు ఎమ్మెల్యేలు కనీసం ఇద్దరు ఎమ్మెల్యేలు గెలవాలి ఇట్లా కొన్ని పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఆమ్ ఆద్మీ పార్టీ 10 సంవత్సరాల్లోనే క్వాలిఫై అయ్యి కాబట్టి ఇది ఒక క్రెడిటబుల్ పర్ఫార్మెన్స్ మనం అంగీకరించకుండా ఉండలేము ఆమ్ ఆద్మీ పార్టీ ఒక జాతీయ పార్టీ హోదాను 10 సంవత్సరాలలో సాధించింది ఆ రకంగా చూస్తే భారతీయ జనసంఘ మొట్టమొదటి ఎన్నికల్లోనే సాధించింది అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి 10 సంవత్సరాలు పట్టింది భారతీయ జనసంఘ ఫస్ట్ టైం 1952 ఎలక్షన్స్ లో పోటీ చేసినప్పుడే జాతీయ హోదాను సంపాదించినటువంటి రెండు మూడు పార్టీల్లో ఇది ఒక పార్టీ కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా ఉండే పార్టీ అన్ని రాష్ట్రాల్లోనూ వారు కోరుకున్నటువంటి సింబల్ వచ్చేటటువంటి వాళ్ళకు ఆల్ ఇండియా రేడియో మీ దూరదర్శన్ లో మాట్లాడేటటువంటి వాళ్ళకి టైం కేటాయించటం ఇటువంటివన్నీ కూడా వాళ్ళకి సదుపాయాలు ఇప్పుడు లభిస్తున్నాయి ఓకే అయితే క్వశ్చన్ అండి బీజేపీని 2024లో ఛాలెంజ్ చేయాలన్నట్టయితే అత్యధిక సీట్లలో బీజేపీతో పోటీ పడగలిగేటటువంటిది నచ్చినా నచ్చకపోయినా కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దాదాపు 180 స్థానాల్లో నేరుగా బీజేపీతో ముఖాముఖి తలపడేటటువంటిది మహారాష్ట్ర ఉంది నాలుగు పార్టీలు ఉన్నాయి కానీ ఒక కూటమిగా కాంగ్రెస్ బీజేపీ కూటమికి వ్యతిరేకంగా ఉంది కేరళలో కమ్యూనిస్టులతో పోటీ చేసేటువంటి స్థితి యూడిఎఫ్ కుంది దానికి సారథ్యం కాంగ్రెస్ వహిస్తుంది తెలంగాణలోని మూడు ప్రధానమైన పార్టీల్లో కాంగ్రెస్ ఒకటి అదే విధంగా మీరు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ ఇవన్నీ కలిపితే నేను ఇందాక అందుకనే మీకు 185 సీట్స్ వరకు ముఖాముఖి బీజేపీని తో పోరాడే శక్తి కాంగ్రెస్ ఉంది ఆ సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంది ఏంటంటే ఇప్పుడు ఒకటి ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రోజు ఈ 10 ఇయర్స్లో చేసిన రూల్ ప్రకారంగా చాలా వరకు ఏంటంటే సీఎం జీఆర్ గోయింగ్ టు స్కూల్ ఆమ్ ఆద్మీ పార్టీ అటువంటి పనులు చేస్తున్నాయి కాబట్టే కదా ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారు అడుగుతున్నా మన ఏంటంటే స్కూల్కి వెళ్ళేసి ఫొటోస్ అని చెప్పేసి వీడియోస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది వేరే సీఎంస్ కూడా చూపిస్తున్నారు అంటే ఏంటి అంటే ఆమ్ ఆద్మీ పార్టీ చేసే గవర్నెన్స్ అందరికీ ఏంటంటే నస్తుంది కాబట్టి వేరే పొలిటికల్ పార్టీస్ కూడా ఫాలో చేస్తున్నారు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు మేము కూడా సర్వైవ్ కావాలంటే ఆమ్ ఆద్మీ పార్టీకి చేసే పనులు మనం కూడా ఫాలో చేయాలనుకుంటున్నారు కదా అబ్దుల్ గారు ఆమ్ ఆద్మీ పార్టీ గొప్ప పార్టీయా బీజేపీ గొప్ప పార్టీయా అన్నటువంటి చర్చలోకి నేను వెళ్ళడం లేదు దయచేసి గమనించండి రైట్ కరెక్ట్ ఎందుకంటే ఏం సాధించింది అంటే దాని అర్థం ఏంటంటే ఆ పార్టీకి ప్రజల మద్దతు ఉంది ఎంతో కొంత ఆ పార్టీ బాగా పరిపాలిస్తుందా లేదా అన్నది నా అభిప్రాయం నాకుండే హక్కు ఉంది స్కూళ్ళకి కేవలం ఆమ్ ఆద్మీ పార్టీ తోటే స్కూళ్ళు ప్రారంభమైనాయని ఏదైతే మీరు చెప్తున్నారో అది అబద్ధం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా స్కూళ్ళు పెట్టి చాలా కష్టపడి చాలా పని చేశారు సార్ మీకు కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్యమంత్రుల్లో చాలా మంది మంచిగా పనిచేసినటువంటి మన అంజయ్య గారు మన దగ్గర అద్భుతంగా పరిపాలించారు టీచర్లు ఒక్క నిమిషం టీచర్లు వస్తే
బయట దాకా ముఖ్యమంత్రి కార్యాలయం బయట దాకా గేట్ దాకా వచ్చి వారికి వీడ్కోడు పలికే మహా సంస్కారి ఆయన ఆయన తర్వాత ఎన్నికల్లో ఓడిపోయింది పార్టీ కాబట్టి ఇటువంటి మనము ఆర్గ్యూ చేస్తే ఉపయోగం లేదు నేను చెప్తున్నది ఏంటంటే ప్రజల మద్దతు ఏ మేరకి అది జాతీయ స్థాయిలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల ఇమాజినేషన్ ని క్యాచ్ చేయగలుగుతుందా లేదా అన్నది నా పాయింట్ రైట్ రఘురామ్ గారు ఇక్కడ నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి రాబోయే ఏడాదిన్నర రెండేళ్లలో ఈ 14 రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ఎమ్మెల్యే సీటు గెలవగలిగే రాష్ట్రం ఏది ఉంది అట్లా కాదు రాఘ గారు ఇప్పుడు మనకు చెప్పుకోవాలంటే మనకు స్మాల్ పొజిషన్స్ అంటే మున్సిపల్ పొజిషన్స్ అటువంటి అనేది మాక్సిమం స్టేట్స్ మనకు వస్తూనే ఉన్నాయి మీరు ప్రీవియస్ మీరు అన్ని చూసుకోండి మిజోరాం గాని వేరే స్టేట్స్ చూసుకోండి అబ్దుల్ గారు ఆప్ అనేది రెస్ట్రిక్టెడ్ టు ఢిల్లీ ఏరియా అన్నవారు అన్నది ఇప్పుడు ప్రస్తుతం దట్ ఇస్ రాంగ్ దట్ ఇస్ టోటల్లీ రాంగ్ అంటే కొన్ని ట్రెండ్స్ మనం చెప్తున్నా కదా పంజాబ్ ఒకటి తప్పించి మనం ఢిల్లీకి ఒకటే కదా మీరు ఎంసీడీ లో ఉన్నారు అధికారంలో ఉన్నారు అక్కడ చిన్న పొజిషన్స్ అని వస్తున్నాయి కదా ఇప్పుడు నేను చెప్పాను కదా గుల్బర్గా చెప్పాను మీకు వెరీ రీసెంట్ గా మీరు చూసుకోవచ్చు గుల్బర్గాలో మనకు వచ్చినాయి కర్ణాటకలో వేరే ప్లేసెస్ కూడా మనకు సీట్స్ వచ్చినాయి స్ప్రెడ్ అవుతున్నాయి క్యాడర్ అనేది మన దగ్గర మన క్యాడర్ ఇంక్రీజ్ అవుతున్నాయి ఎవరితో అసలు టైప్ అనేది లేనే లేదు ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్క నిమిషం అబ్దుల్ గారు ఆ రకంగా ఒక రెండు కౌన్సిలర్ సీట్ల ఎంఐఎంకి కూడా వస్తున్నాయి మీకు గుజరాత్ లో వస్తాయి బీహార్ లో సార్ ఎంఐఎం కి ఆమ్ ఆద్మీ పార్టీకి చాలా తేడా ఉంది సార్ అది దట్ ఇస్ దే ఆర్ నాట్ సెక్యులర్ పార్టీ